హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. మహిళలకు వడ్డీ లేని రుణాలను అందచేస్తాము. ఒక్కో మహిళా సంఘానికి 1 కోటి రూపాయల వరకు కూడా వడ్డీ లేకుండానే రుణాలను అందచేస్తాము అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలపటం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. నిన్న మహిళా శక్తి సదస్సు అని చెప్పేసి ఒక మీటింగ్ అయితే ప్రభుత్వం కండక్ట్ చేయటం జరిగింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మహిళా సంఘాలకు వడ్డీ లేకుండానే 1 కోటి రూపాయల వరకు రుణాలను అందచేస్తాము ఒక్కో మహిళా సంఘానికి అని చెప్పేసి నిన్న తెలపటం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి 64 లక్షల మహిళా సంఘాలకి రాబోయే 5 సంవత్సరాలలో 1 లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలను అందచేస్తాము అని చెప్పేసి తెలపటం అయితే జరిగింది. అయితే ఈ రుణాలు తీసుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుకోకుండా ప్రమాదవశత్తు చనిపోయినట్లయితే వాళ్ళు తీసుకున్నటువంటి రుణం వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా కట్టకుండా వాళ్ళ పేరు మీద, ప్రతి ఒక్క మహిళ పేరు మీద, మహిళా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళ పేరు మీద 5 లక్షల బీమాను అయితే వర్తింపచేయటం జరుగుతుందన్నమాట. సో దీని ద్వారా లోన్ తీసుకున్నటువంటి మహిళ అనుకోకుండా ప్రమాదవశత్తు చనిపోయినట్లయితే ఆ తీసుకున్నటువంటి రుణాన్ని తిరిగి చెల్లించినటువంటి అవసరం అయితే ఉండదు. సో ఈ విధంగానైతే ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను 1 కోటి రూపాయల వరకు కూడా ఒక్కో మహిళా సంఘానికి అందచేస్తాము అని చెప్పేసి తెలపటం అయితే జరిగింది. అయితే ఇప్పటికే 2023 డిసెంబర్ 7 తారీఖు నుంచి రుణాలు తీసుకున్నటువంటి మహిళా సంఘాలలో మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వడ్డీ చెల్లించినటువంటి అవసరం అయితే లేదు, ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది అని చెప్పేసి తెలపటం అయితే జరిగింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణాలు తీసుకున్నటువంటి మహిళా సంఘాల సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వడ్డీనైతే కట్టాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రభుత్వమే అయితే పే చేయటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలను 1 కోటి రూపాయల వరకు కూడా అందిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం తెలపటం జరిగింది. ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.